ఎక్కడికి వెళ్తున్నావు? ఎక్కడికి వెళ్తున్నావు ఈ టైంలో? అడుగుతున్నాను కదా. రేపు పొద్దున్నే శేఖర్ పెళ్లి. అయితే ఏంటి? పెళ్లికి పెళ్లి కూతురు అవసరం లేదా? అయితే అమ్మాయిని కిడ్నాప్ చేస్తావా? ఆ అమ్మాయి రెడీగా ఉంటుందా? యా అనే అనయ్య, వద్దనయ్య, ప్లీజ్, చాలా డేంజర్ అనయ్య, నీకేదో అయితే. ఏయ్ లోపలికి వెళ్ళు. అనే అనయ్య, ప్లీజ్ అనయ్య, ప్లీజ్ అనయ్య, వద్దనయ్య, ప్లీజ్. రండి రండి రండి, వస్తాను, ఉండరా. హై, దొరికిపోయాడు. ఎక్కడరా పోతారా? అరవకు అరవకు అనకుండా లేచిపోతాడు. ఎక్కడరా పోతారా? దగ్గర. ఎక్కడికి? ముందు ఆ కూర్చున్న వాళ్ళు పంపించు. మాట్లాడుకోండి. పావే అందా గేట్ తీ. గేట్ యా. ముఖ్యమైన విషయం అన్నావే, ఏంటి? ఎవ్వరికి చెప్పవు కదా. నీ పెట్టి నుంచి 2000 కొట్టేశా. సంథింగ్ రాంగ్. ఏమిటిదే అమ్మాయి గురకా వేసుకుంది? ఈ పెళ్లి చేయలేను. అయ్యయ్యో, మీరు అనుకున్నట్టేం కాదు. నా పేరు ఉషా, మా నాన్న పేరు సుబ్రహ్మణ్యం, హిందువులం. గుర్తుపట్టకుండా ఉండడం కోసం ఇలా. ప్రాబ్లం లేదుగా. ఒకటే ప్రాబ్లం, శేఖర్ ఇంకా రాలేదు. ఏంటి, శేఖర్ రాలేదా? ఏంటి బాలు ఇదంతా? నువ్వేం భయపడకు, ఉండు. రాయ్, మీకు కొంచెమైనా బుద్ధి ఉందా? రాత్రి నుంచి అమ్మాయిని ఎవరికంట పడకుండా ఎంతో కష్టపడి తీసుకొచ్చాను. నీకే కదా చెప్పాను, సాయంత్రం 6 గంటలకు ఖచ్చితంగా వచ్చేస్తానన్నాడు రా. తావు బొగుసుదా ఇక్కడ? పోలీస్ బందోబస్తు కోసం పంపించాం. రాయ్ ఫూల్స్, వాళ్ళ నాన్న ఎమ్మెల్యే అయినా మీకు బాధ్యత అప్పగించాను చూడు. నన్ను నేను చెప్పుతూ కొట్టుకోవాలి. అయ్యో మా నాన్న. అయ్యా, వాళ్లే మన ఇంటికి రిప్రజెంటేటివ్ లో వచ్చింది. ఎలాగైనా పెళ్లి జరిపించాలి సార్. దయచేసి ఇక్కడ గొడవ ఏం చేయదు సార్. ఏంట్లా ఇది? మా అమ్మాయిని కిడ్నాప్ చేసి తీసుకొచ్చి మీరు గొడవ చేస్తుంటారంటే ఉషా బయటికి వెళ్దాం. సార్, నేను చెప్పేది విన సార్. మీరు ఇలా చేస్తే మీ అమ్మాయి ఆత్మహత్య చేసుకుంటుంది. అలాగా? అయితే పెళ్లి కొడుకు ఎక్కడ? చాలా థ్యాంక్స్ సార్. ఒకే ఒక నిమిషం బాబు. అయితే పెళ్లి కొడుకు ఇక్కడ లేడు అంతేనా? పెళ్లి కొడుకు నా దగ్గర ఉన్నాడు బాబు. ఏంటి అలా చూస్తున్నావు? ఆ అబ్బాయికి ఇష్టమైతే నాకు ఇష్టమే. ఏంట్రా ఇదంతా? నాకు ఈ పెళ్లి ఇష్టం లేదురా. నన్ను వదిలే. మరి ఎందుకురా పెద్ద పోటుగడలాగా ఆత్మహత్య చేసుకుంటానా? నేను చచ్చిపోయినా పర్వాలేదు, కానీ మమ్మల్ని ఇద్దరిని కలిపి చంపేస్తామంటున్నారు వాళ్ళు. రే, వాళ్ళు అన్నంత పడి చేస్తారా? బాలు ఉన్నాడు రా సార్, పెళ్లి కొడుకు రెడీ. బాలు ఎవరింటి పెళ్లి ఎవడ్రా జరిపించేది? కుర్ర కుంక. ఏంటి సార్ ఇదంతా? మా ఫ్రెండ్ కాబోయే మాంగారు. వద్దు సార్, రేపటి నుంచి ఒకరి ముఖం ఒకరు చూసుకోవాల్సిన వాళ్ళం. వద్దని చెప్తున్నాను కదా. నువ్వేంటనా విషయం పెద్ద చేస్తున్నావండి? చెప్తే అర్థం కదా, ఎన్నిసార్లు చెప్పాలా? నువ్వు భాషలో చెప్పాలి చూడు. Thank you.
తల్లిదండ్రులను పడికి చావచ్చు కదరా, నేను కూడా నా ప్రాణాలు ఇస్తావు. అందరినీ పెంచినట్టే కదరా నిన్ను పెంచాను. ఇదిగో దీన్ని చూడు, నీకంటే వయసులో చిన్నది, డాక్టర్ కోర్సు పూర్తి చేయబోతుంది. నువ్వు పో, వీధి వీధి తిరుగు, రౌడీతనం చెలాయించు, చివరకు భిక్షగాడిలా అడుక్కుతాడు. నాకే పనికిమాలు లేదో. తెల్లార్తె దీపావళి పండుగ రోజు ఎందుకు వాళ్ళని తిట్టావు? ఇరుగురు వాళ్ళు ఉంటారు, విన్నీ అప్పుడన్నా వీడికి బుద్ధి వస్తుందేమో చూద్దాం. బాలు పైకెళ్ళు, వెళ్ళరా. విశ్వనాథ్ వదిలేరా, వాడిని ఏం ప్రయోజనం? స్నేహాలు అటువంటివి. సర్లే, 24 గంటలు వాడు మీ చుట్టేగా తిరుగుతున్నాడు, మీరు మీ వయసు తగ్గట్టు ఉంటున్నారా? చిన్నపిల్లలతో తిరగడం, వాళ్లతో ఆడటం. ఇదిగో నీ కొడుకు చెడిపోవడానికి నేనే కారణం అనుకుంటే నేనే వెళ్ళిపోతా. వస్తా అన్నయ్య. ఎంత మాట అన్నావు అన్నయ్య. లోపలికి గళ్ళు, ఎల్లా లోపలికి. పెళ్లి చేస్తాడంట పెళ్లి, నువ్వు ఇలా లేనిపోని గొడవలన్నీ చేస్తూ ఉండు. విశ్వనాథ నిన్ను తిడుతూ ఉంటాడు, పెద్దనాన్న నిన్ను కాపాడుతూ ఉంటాడు. అసలు రాత్రి నిన్ను వెళ్ళొద్దని చెప్పాను, విన్నావా? ఇంకా నీ మూడు మారలేదా? రా, నువ్వు వెళ్ళు, నేను తర్వాత వస్తాను. ఇప్పుడు ఎక్కడికి వెళ్తావు? తెల్లారితే దీపావళిరా. వెళ్ళమంటుంటే మొహం చూడు, ఎందుకలా అరుస్తా? త్వరగా వచ్చాయి. వేరే దీనికి ఎందుకు అలా బాధపడుతున్నారు? మిమ్మల్ని మంచి మూడ్లో పెట్టా. నడురోడ్డు మీద కూర్చున్నావు అసహ్యంగా. అమ్మయ్య, నువ్వెప్పుడు వచ్చావు బాంబే నుంచి? ఇప్పుడే వచ్చాను. అవును, నాన్న నిన్ను తిట్టాడంట? నేను వెతకని చూడంటూ లేదు. అమ్మ నీ కోసం భోజనం చేయకుండా ఏడుస్తూ కూర్చుందిరా, రా బైకెక్కు. రారా ఎక్కు. అలాగే కూర్చున్నావే, వెళ్ళి స్నానం చేసి పెదనాన్ని దగ్గర ఆశీర్వాదం తీసుకో, వెళ్ళు. ఇప్పుడు ఏం జరుగుతుంది? ఏమిటో తప్పంతా నాదరా, వెళ్ళి సారీ చెప్పేస్తా. ఏంటి ఈ పెళ్లి సారీ చెప్తావా? ఓ కాలు వచ్చి తీసేసి చికెన్ సిక్స్ పాక్ చేస్తారు. మాట్లాడు కూర్చో, మామూలు అమ్మని కొంచెం హుషారు కూడా చెప్పు. దమ్ము ఇక్కడ ఆపురా. ఎందుకు? నేను చెప్పలేట్రా. మీరు వెళ్ళండి రా. వీడికి ఏమైతే అసలు? సరే ఒంటరిగా వదిలేండి. బాబాయ్ నువ్వు పొడి బాబాయ్, వాళ్ళు వచ్చి మళ్ళా కొడతారేమో రవే. ఎవరు నువ్వు? ఎందుకు నన్ను ఇలా వేధిస్తున్నావు? హూ ఆర్ యూ? సార్ ఆయిల్ పడింది, స్లిప్ అవుతుంది, పక్కన వెళ్ళండి.
సార్ ఆయిల్ పడింది, స్లిప్ అవుతుంది, పక్కన వెళ్ళండి సార్. ఆటోగ్రాఫ్ ప్లీజ్. నేనేం పెద్ద విఐపీని కాదే, నా దగ్గర ఎందుకు ఆటోగ్రాఫ్ అడుగుతున్నారు? నువ్వు పడ్డట్టు ఇంకెవరు పడకూడదు అనుకున్నావు కదా? యువర్ గుడ్ ఇండియన్ గాయ్, సో దట్ ఐ వాంట్. ఓ, చెయ్యంత దట్టిగా. ఇట్స్ ఓకే, థ్యాంక్ యూ. ఏంట్రా మీరు కూడా లేట్ గా వస్తే ఎలాగా? హాయ్ ఆకాష్. ఏ అను, ఎక్కడికి వెళ్ళావు నువ్వు? వై, నువ్వు ఇండియాకి వచ్చి 4 రోజులు కూడా కాలేదు. యా, హైదరాబాద్ ట్రాఫిక్ నువ్వు తెలుసా నీకు? డోంట్ వరీ మ్యాన్, నువ్వు కనిపించట్లేదని అక్కడ తాజీ కంగారు పడుతున్నారు. ఫంక్షన్ నీ గురించి కదా, రా వెళ్దాం. నమస్కారం. హలో, ఇతని పేరు చంద్రమోహన్, మీ నాన్న బాల్యమిత్రుడు, ఆమె ఇతని భార్య. నిన్ను చూడడం కోసం ఊటి నుంచి వచ్చారు. మీ గురించి నాన్నగారు అప్పుడప్పుడు చెప్తుండేవారు. అలాగా, మీ అమ్మా నాన్న పోయాకే నువ్వు మీ తాతయ్య దగ్గరికి రావాలని రాసింది. ఏంట్రా ఎవరు ఈరోజు పార్టీ? నాదేరా, నా డార్లింగ్ కి డాక్టర్ సీట్ వచ్చింది. అలాగే బాబు, అవును రా, ఇది అమ్మాయి నీకు దక్కదురా. అరే బాలను చూసావా? ఏంటి ఇలాంటి వాడు పట్టుకోడరా. అది కాదురా, వాడి మధ్య అదోలా ఉంటున్నాడు గమనించావా? అలాగా పిలు. అరే బాలు ఇట్లారా రానంటున్నాడు. ఇట్లా రాడు కానీ మనం షాక్ చేద్దాం. మన బాలు అక్కడ బాధపడుతుంటే మీరు తాగి జలసా చేస్తున్నారా? ఏంటో వాగుతున్నావు. సౌత్ జోన్ క్రికెట్ టీమ్ కి మన బాలు సెలెక్ట్ అయ్యారా? ఈ రోజు బాంబేలో ఫైనల్, అది గెలిస్తే వాడి లెవలే వేరు, వీడేం వెళ్లేదు. అసలు మీరేమని అడిగారా? ఫ్రెండ్స్ బాలు, వాడు చెప్పేది నిజమేనా? నువ్వెందుకు బాంబే వెళ్ళలేదు? మాట్లాడేమిటి? ఎందువల్ల కాన్సన్ట్రేట్ చేయలేకపోతున్నాను రా. ఏమైంది వీడికి? ఏమైందిరా వీడికి? ఇంకా సుబ్రహ్మణ్యం, ఆ దోహల్ మందేశ్వరం వచ్చాడు, ఆ సభస్వామి మీద వాళ్ళ మీద గుడ్డకప్పు, ఎవడైనా తింటాడో తెలియదు. బాలు, మన బ్యాచ్ లో నువ్వు ఒక్కడే సైలెంట్ మ్యాన్ అనుకున్నాను, నిన్ను కూడా ఒక అమ్మాయి లావులో పడేసిందిరా బాబు. నోర్మీరా, మీరు అనుకున్నట్టుగా అదేం కాదు. అమ్మాయి దగ్గర ఒకసారి డైరెక్ట్ గా మాట్లాడాలి. ఏమిటో, నువ్వెవరు, నీ పేరేంటి, నీకు నాకు ఏంటి సంబంధం, ఎందుకు నన్ను నిద్రపోనివ్వట్లేదు అని 4 మాటలు కడిగి పారేద్దాం అనుకుంటాను. బాగుంది బాలు. నవ్వులాగా అనిపిస్తుందేమిటి? అరణాలు వారి జ్ఞానం దాని చేరా. చూడు బాలు, ఈ సిటీలో మొత్తం 6 లేడీస్ కాలేజీలు ఉన్నాయి, 7 కోఎడ్యుకేషన్ కాలేజీలు ఉన్నాయి, 20 జూనియర్ ఇంటర్ అమ్మాయిల కాలేజీలు ఉన్నాయి. మొత్తం మీద 24,654 మంది అమ్మాయిలు ఉన్నారా. దీంట్లో ఏ క్లాస్ అమ్మాయిలు 2,112 మంది. వీళ్ళు ఆకాశం నుంచి భూమికి దిగి వచ్చిన అప్సరసల్లా ఉంటారా. వీళ్ళు అలాగే కాలేజీకి వస్తారు, అలాగే వెళ్ళిపోతారు. ఇక పోతే బి క్లాస్ అమ్మాయిలు 8,226 మంది,
వీళ్ళు కాస్మెటిక్స్, ఫెయిర్ అండ్ లవ్లీ, బ్యూటీ పార్లర్ నమ్ముకున్నటువంటి వాళ్ళు. అది లేకుండా బయటికి రారు అంటే అందాలను కొనిచ్చుకుంటారన్నమాట. ఇకపోతే సి క్లాస్ అమ్మాయిలు, సి క్లాస్ అమ్మాయిలు 14,328 మంది. వీళ్ళ ఆకారాలను బట్టి అమ్మాయి అనుకోవచ్చిందే తప్ప వీళ్ళలో స్పెషల్ ఎఫెక్ట్స్ ఏమి ఉండవు. మెల్లకన్ను, చప్పడి ముక్కు, కొబ్బరి ఉండవు, వగేరా 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 అనమాట. నేను లవ్ చేస్తున్నా, నాకు మ్యారేజ్ చేసావు కదా. అమ్మాయి క్లాస్, నాకంటే ముందు ఏడుగురు వెంటబడ్డారు, ముగ్గురు లవ్ లెటర్స్ రాశారు, ఒకడు ఒంటి మీద గిరవ సినిమా నిప్పట్టించుకుని చచ్చిపోయాడు. వీళ్ళందరినీ ఓవర్టేక్ చేసి అమ్మాయిని పెళ్లి చేసుకునేసరికి నా తల ప్రాణం తొక్కొచ్చింది. అంతెందుకు సి క్లాస్ కి ఇంత పోటీ? నువ్వు లవ్ చేస్తున్నామా? ఏ క్లాసు? ఏ క్లాస్? ఏ క్లాసా? ఏ క్లాస్ అంటే 8:3, 3:2, 2:3, 3, అదే 34 ఏరియాల కుర్రాలు కవర్ చేస్తున్నారు. ఆల్రెడీ 138 మంది లవ్ లెటర్స్ రాసుంటారు, ఖచ్చితంగా 20 మంది వెయిటింగ్ లిస్ట్ లో ఉండుంటారు, ముగ్గురు నలుగురు ఖచ్చితంగా చచ్చిపోయి ఉంటారు. నేను అలాగే అవుతా. నిన్న నువ్వు చూస్తుంటావు, మొన్న ఇంకోటి చూస్తుంటాడు, అంత ముందు ఇంకోటి చూస్తుంటాడు, నీ ఒక్కరికైనట్ల కళ్ళుంది. అసలు 2,118 మంది అఫ్సాసులు ఇంత పెద్ద సిటీలో ఎలా సరిపోతారా? కాంపిటీషన్ ఎక్కువైపోయింది, ప్రతి ఒక్కరు సెల్యులర్ ఫోన్లు, సిఓలో కార్లు వేసుకొని దేశం మొత్తం కూడా పిచ్చాచాలా తిరుగుతున్నారు. కాంపిటీషన్ ఎక్కువ బాలు, అంత ఎందుకు? ఇంకో ముక్క మాగకుండా మన ఇయర్లో మంచి ఫిగర్ చూసి లో చేసే ఓ పని అయిపోతుంది. ఏమంటారా ఈ ఏరియాలో ఒక మంచి ఫిగర్ ఉంది? నాకు తెలియనా ఫిగర్ ఎవరా? మీకు తెలియరా? ముక్కు మొహం తెలియని అమ్మాయికి మనసు ఇచ్చి అనవసరంగా బాధపడుకురా. డెఫినెట్ గా అమ్మాయి నీకు చేయించి వెళ్ళిపోతుంది. అరే ఫిగర్స్ విషయంలో నీకు బొత్తిగా వీక్ రా. మనోడికి ఏ క్లాస్ ఫిగర్ కావాలంటారా? అది జరిగే పనేనా? చూద్దాం. ఆల్ ది బెస్ట్.